పూర్వ పెద్దలు సీతారాం ఏచూరు గారు వారి యొక్క కుమారుడు కోవిడ్ ద్వారా మరణించడం నా కుటుంబం తోడుకొని ఎంతో మంది దేశ ప్రజలు తమ కుటుంబ హాప్తులను కోల్పోవడం జరిగింది కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తన అవినీతితో కనీస వాక్సిన్స్ ఆర్డర్ చేయకుండా తన జన్మదినం రోజు 2.5 కోట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు రోజు జన్మదినం చేసుకుంటే ఇవాళ దేశంలో లక్షలాది మంది చనిపోకపోయేదే 2.5 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ గారు నవ్వుతూ కనపడతా ఉన్నాడు ఎందుకంటే విదేశీ పర్యటన చేస్తూ ఉన్నాడు విదేశీ పర్యటనతో ఉంటూ దేశ ఆర్థిక స్థితిగతులని మంట కలుపుతూ తను మాత్రం 18,000 కోట్ల తోటి 2 విమానాలు కొనుక్కున్నాడు దేశంలో నిరుపేద పెరుగుతా ఉంటే డిమానిటైజేషన్ ద్వారా ఆర్థిక స్థితి కుంటుపడతా ఉంటే జాతీయ నవగ్రహాలైన బిఎస్ఎన్ఎల్ గాని ఎల్ఐసి గాని మిగతా కంపెనీలని అదోగతి పాలు చేస్తూ వాటిని ప్రైవేట్ పరంగా అంపిపెడుతూ అదానీ అంబానీలకు అంపిపెడుతూ దేశ ప్రజలను మాత్రం అదోగతి పాలు చేస్తూ ఇవాళ సంవత్సరం పైన జాతీయ స్థాయిలో రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వం దాని కొరకై పార్లమెంట్లో మొన్న పార్లమెంట్ సమావేశాలలో జరిగిన ఒక నిర్ణయం ప్రకారంగా ఇవాళ జాతీయ స్థాయిలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగా సోదర్ హలో 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 వీళ్ళు జరిగితొత్తది మహిళామణులారా మీరు కొంచెం ఆగండి హలో హలో వస్తుందా హలో గౌరవ సోదరి మనులకి విజ్ఞప్తి ఈ సమావేశం ఏమా కొంచెం సైలెంట్గా ఉండండి కొంచెం సైలెంట్గా ఉండండి మనం కొంచెం డిసిప్లిన్ పాటించాలి ఎవరు పిలుస్తారు పైకి రండి జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చినారు సీతారాం ఏచు గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు సోదరిలారా కొంచెం ఆగండి డిసిప్లిన్ పాటించమని కోరుతూ త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం నరేంద్ర మోదీ అప్రజాస్వామిక నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ బీజేపీ పార్టీ బీటీంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇవాళ తెలంగాణని దోచుకుంటుంది దాచుకుంటుంది ఉద్యోగాలు కల్పించరా దౌర్భాగ్యుడా అంటే వైన్ షాపులలో రిజర్వేషన్స్ అంటా ఉన్నాడు ఉద్యోగాలే కల్పించి ఉంటే 280,000 ఉద్యోగాలు ఇక్కడ కల్పించి ఉంటే ఇదే 10% 15% బీసీలకి 10% ఎస్సీలకి 5% ఎస్టీలకి ఇట్లా రిజర్వేషన్స్ కల్పించి ఉంటే మన నిరుద్యోగ యువత తెలంగాణకై ఆత్మ బలిదానాలు చేసిన ఎంతోమంది నిరుద్యోగ సోదరులకు ఉద్యోగం వచ్చేది ఆత్మహత్యలు ఆగేది కానీ తను మాత్రం తన కుటుంబానికి తనకు మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నాడు ఆఖిరికి పైఖానలు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కట్టుకున్న దుర్మార్గపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాధనాన్ని వృధా చేస్తూ 100 కోట్లతోటి ప్రగతి భవన్ కలెక్టర్ ఆఫీసులు కట్టుకున్నాడు పార్టీ భవనాలు కట్టుకున్నాడు కానీ గరీబోలకు ఇవ్వాల్సిన 2 బెడ్రూమ్ల ఇల్లు లేవు ఇవాళ దళితులను మోసం చేస్తూ 3 ఎకరాల భూమి ఆటకెక్కినది ఈ కారు గుడితోడు కారు కూతలు కూస్తూ అన్ని వర్గాలని మోసం చేస్తూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ మరొక్కసారి దగా పేరుతోటి దళిత బంధు స్కీమ్ తీసుకొస్తా ఉన్నాడు ప్రశ్నించే కోదండ్రామ్ సార్ని కానీ విమలక్కని కానీ ప్రొఫెసర్ కాసింని కానీ విద్యార్థి నాయకులని జర్నలిస్టులని అరెస్టులు చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తూ ఉన్నాడు ఇక కాచుకోండి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి హెచ్చరిక ఈ యొక్క చరిత్రాత్మక కలయిక తరతరాలుగా కమ్యూనిస్టు పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సాయుధ రైతాంగం పోరాటం చేసిన చరిత్ర ప్రత్యేక తెలంగాణకి బీజాలు వేసింది కూడా ఈ కమ్యూనిస్టు పార్టీ భాగస్వామ్యంతో జరిగినది ఇవాళ కమ్యూనిస్టు పార్టీ కలయికతోనే యూపీఏ ఒకటి కమ్యూనిస్టు కాంగ్రెస్ కలయిక సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు
సీతారాం యేచూరి గారు మిగతా నాయకులు ఇవాళ జాతీయ ఉపాధి హామీ చట్టం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ రైట్ టు హెల్త్ అండ్ ఫుడ్ కూడా ఇది కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కలయికతోనే జరిగినది.